ప్రగతి భవన్ కి కాలినడకన వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు కరోనాతో చనిపోయిన వారికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపైనే నా పోరాటం అని తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడదామని ముఖ్యమంత్రికి తెలపాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడు. సమస్యలపైనే సీఎంకి ఎన్ని లేఖలు రాసినా స్పందించడం లేదని వాపోయారు హనుమంతరావు. వరకు 7-8 లెటర్లు రాసింది ముఖ్యమంత్రి గారు, 1 లెటర్కు జవాబు రాదు. అందుకని పరిస్థితి వచ్చినా లోపలికి ఇస్తే నన్ను ఇడుగుతుంది, లేకపోతే మీరు తీసుకుపోయి మన అడుగు. మ్యాటరు వాళ్ళ కరోనా వచ్చింది, కరోనాలో మంది చచ్చిపోయింది, వాళ్ళకి 2 లక్షల అనేది పబ్లిక్ ఇష్యూ అయింది. చనిపోయిన పిల్లలకు చదువు నేర్పించాలి. మ్యాటరు వాళ్ళ కరోనా వచ్చింది, కరోనాలో మంది చచ్చిపోయింది, వాళ్ళకి 2 లక్షల అనేది పబ్లిక్ ఇష్యూ అయింది. చనిపోయిన పిల్లలకు చదువు నేర్పించాలి. ఇది పోయింది.